రమణ మహర్షి గారు కూడా తీవ్రం అరీణాచరిస్తు అనుగ్రహం వల్లే ఆయన ఒక జంప్ చేశాడు ఎక్కడి నుంచి మామూలుగా నడిచి వెళ్ళలేదు పాకి వెళ్ళలేదు అలాగే వెళ్ళలేదు అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తర్వాత చీకట్లోంచి వెళితుల్లోకి మృత్యులోంచి అమృతత్వంలోకి ఒకసారి జంప్ చేశాడు ఆయనకి అరీణ మధురైలో ఉండగా కృష్ణుడి జన్మస్థలం మధుర ఇది రమణస్వామికి స్వామికి జ్ఞానం కలిగిన క్షేత్రం మీనాక్షి క్షేత్రం ఇది మధురాయి అది మధుర ఇది మధురాయి రెండు తేడా ఉంది అంత పలకటంలో దక్షిణాదిలో ఉన్నది మధురాయి మధుర కాదు ఉత్తరాది కృష్ణుడి జన్మస్థలం అది మధుర అది అది ఈ మధురాయి పట్టణంలో మీనాక్షి క్షేత్రంలో శక్తి క్షేత్రంలో అది అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి అది అమృతత్వంలోంచి మృత్యువులోంచి అమృతత్వంలోకి జంప చేయించిన వాడు అరుణాచరేశ్వరుడు అనుగ్రహమే అది ఆయన సాధన చేసి పాకి పైకి రాలేదు ఆయన పైనుంచి కిందకు వచ్చిన వాడే కానీ కింద నుంచి పైకి వెళ్ళినవాడు కాదు అది ఆయన మాట చెప్పాడు నాకు ఎప్పుడైతే మరణానుభవం కలిగిందో ఈ దేహంతో నాకు ఇష్యంతో ఈ సంబంధం లేదు ఈ దేహాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో దహనం చేస్తారు దేహాన్ని దహనం చేసినప్పుడు నేను కూడా పోవాలి కదా దేహంతో పోవటం నేను ఉన్నాను నేను పోవటం లేదు పోయేది వేహం దేహం పోయినా నేను ఉన్నాను దేహం కాల్చివేయబడినా నేను ఉన్నాను అనేటువంటి సజీవమైన సత్యం అది ఆయనకి పదహారవ సంవత్సరంలో అసలు టీనేజ్ చాలా వరస్టేజ్ అని రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్పాడు రవి కవి ట్యాగూర్ ట్యాగూర్ని రవి కవి అంటారు రవి కథ అంటే విశ్వకవి ఆయన ఏమని చెప్పాడంటే టీనేజ్ ఈజ్ వెరీ వరస్టేజ్ పద్నాలుగో సంవత్సరం పదిహేనో సంవత్సరం పదహారవ సంవత్సరం పదిహేడవ సంవత్సరం వయసులో వాళ్ళు సొంతంగా ఆలోచించుకోలేరు ఇతరులు చెబితే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు సొంతంగా ఆలోచించుకోవడానికి బుద్ధి వికసించదు ఆ వయసులో వాళ్ళు సొంతంగా ఆలోచించుకోలేరు ఇతరులు చెప్పింది వాళ్ళకి అర్థం కాదు అంటే ట్యాగూర్ ఆ టీనేజ్ను చాలా వరస్ట్లేదని వర్ణించాడు అంటే ఆ టీనేజ్లో అందరికీ ఊరికే భోగాలు అనిపిద్దాం సరదాలు అనిపిద్దాం జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనే సినిమాలు చూద్దాం టీవీలు చూద్దాం జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే టీనేజ్లో ఆయనకి మరణానుభవం కలిగి అమృత మృత్యువులోంచి అమృతత్వం పొందాడు ఆయన అది అది ఎలా జరిగిందంటే అది దేవరహస్యం మనుషులు వివరించలేరు అది దేవరహస్యం అయ్యే దేవరహస్యం ఆ మరణానుభవం గురించి అది ఎలా జరిగిందంటే దేవరహస్ కానీ ఆ మరణానుభవం ద్వారా దేవతలకు కూడా ఆయనకు అసూ కలిగే స్టేజ్ని పొందాడు మరణానుభవం ద్వారా దేవతలకు కూడా ఆయన చూసి అది అసూ కలిగే గొప్ప స్టేట్కి అమృతానుభవానికి పొందాడు సుప్రీం స్టేట్ దానికి మించిన స్టేట్ లేదు దానికి మించిన స్టేట్ లేదు మరణానుభవం అయిన తర్వాత మృత్యువులోంచి అమృతత్వంలోకి వచ్చాక భయం అనేది కంప్లీట్గా పోయిందని చెప్పాడు మీకు ఎప్పుడన్నా భయం కలుగుతుందంటే ఫియర్ వాట్ ఫియర్ ఏంటి ప్రపంచంలో భూమి మీద దేనికి జడవలసింది ఏమీ లేదు భయపడవలసింది ఏమి లేదు ఫియర్ ఎప్పుడైతే మరణానుభవం కలిగిందో ఆ మరణానుభవంతో ఫియర్ కూడా పోయింది ఫియర్ కూడా పోయింది